Thank you, sir. వాస్తవంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వివిధ రకాల స్టేజెస్లో ఈ యొక్క హౌసింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది సార్. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ లబ్ధిదారులందరూ కూడా ఒక భయాందోళనకరమైన పరిస్థితిలో ఉన్నారు సార్. ఎందుకంటే గ్రామాల్లో ఏదైనా కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు వారు బయటికి వెళ్ళి ఇంకొక ఇంట్లో రెంట్కు ఉండే అవకాశం ఉండదు సార్. ఆ ఇల్లు ఉపదీసుకొని ఉన్న ఇల్లు పూరుగుడిసిన ఉపదీసుకొని ఆ కొత్త ఇల్లు నిర్మాణం జరిగేటప్పుడు వాళ్ళు తాటాకులతోనో లేకపోతే పరదాల కిందో ఉండే పరిస్థితి, వర్షాలు పడుతూ ఉన్నాయి, ఆ ఇంటి నిర్మాణం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోతూ ఉంది, ప్రభుత్వ సహాయం అందక ఆగిపోయిన ఆ ఇల్లు ఈరోజు వర్షాకాలంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఒక ఈ పెండింగ్ అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను సార్. వీటిలో ఒక ఆరు రకాల పథకాలు పోయిన గవర్నమెంటు ఈ హౌసింగ్ స్కీమ్లు తీసుకోవడం జరిగింది సార్. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ఎన్ఆర్జిఎస్ నిధులతో, అలాగే ఎన్టీఆర్ గృహ నిర్మాణం గ్రామీణం ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరియు ఎన్ఆర్జిఎస్ నిధులతో అనుసంధానం, అలాగే ఎన్టీఆర్ అప్గ్రేడేషన్ పథకం, అలాగే ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం, అలాగే హుదుద్ బాధితుల కోసం ఎన్టీఆర్ ప్రత్యేక గృహ నిర్మాణ పథకం. ఇవి కాకుండా ఈ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి ముందు వివిధ స్థాయిల్లో ఇందిరా ఆవాస్ యోజన గృహాలు కానీ, లెంటల్ లెవెల్ రూఫ్ లెవెల్లో ఉన్న గృహాలు కానీ, బేస్మెంట్ కింది స్థాయి బేస్మెంట్ స్థాయిలో ఉన్న గృహాలు కానీ, ఇట్లా వివిధ స్టేజెస్లో హౌసింగ్ స్కీమ్లో ఈ ఇళ్ళన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి సార్. అయితే ఇప్పటి వరకు వీటి మీద ఒక స్పష్టత లేకపోవడం వలన ఈ బిల్స్ అన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేది మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం సార్. గతంలో 10 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో ఒక 14.5 లక్ష ఇళ్ళు వాటి ఆచూకీ కానీ జాడ కానీ లేకుండా కేవలం పేపర్ల మీద బిల్లులు చేసి డబ్బులు దుర్వినియోగం జరిగింది సార్. అయితే అలాంటి పరిస్థితి లేకుండా చాలా పారదర్శకంగా జియో ట్యాగింగ్ విధానం కానీ, ఆన్లైన్ ఈ బిల్లింగ్ సిస్టమ్ వలన అయితేనేమి, తర్వాత డైరెక్ట్గా లబ్ధిదారుడి అకౌంట్లో డబ్బులు వేయటం, వీటన్నిటికీ ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా ఒక పకడ్బందీ వ్యవస్థ నిర్మాణం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్గా చర్య తీసుకొని దీన్ని ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఉగాదికి ఈ 25 లక్షల హౌస్ సైట్స్ ఇస్తారనేది ఈ ప్రభుత్వం చెప్తా ఉంది సార్. అయితే దీని మీద కూడా గతంలో కూడా 20-30 సంవత్సరాల నుంచి ఇచ్చిన చాలా హౌస్ సైట్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు చెట్లు పెరిగి నివాసానికి లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి అనువైన ఫెసిలిటీస్ లేకుండా, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఈ ఫెసిలిటీస్ ఏవి లేకుండా చాలా నిరుపయోగంగా ఉన్నాయి. ఈ 25 లక్షల హౌస్ సైట్స్ ఇచ్చే ముందుగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్ సైట్స్ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఏదేమైనా సరే ఈరోజు దాదాపు లక్షలాది మంది, సుమారుగా 10-11 లక్షలు నా నియోజకవర్గంలోనే 4000 మంది ఈ యొక్క హౌసింగ్ స్కీమ్లో లబ్ధిదారులు వివిధ స్టేజెస్లో ఆగిపోయి ఉన్నాయి సార్. కాబట్టి వాటన్నిటిని కూడా త్వరితగతిన వార్ ఫుడ్ బేసిస్ మీద పూర్తి చేయడానికి, అలాగే ఆ నిధులు విడుదల చేయడానికి, అలాగే ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు సార్ ఫీల్డ్లో బిల్స్ అనేది చేయట్లేదు, ప్రభుత్వం దగ్గర నుంచి క్లారిటీ లేదు, సో మేము కూడా ఏం చేయలేమని చెప్తా ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ పోగొట్టవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇంతకుముందు గౌరవ సభ్యులు మాట్లాడుతూ చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. జియో టాక్ అని, ఆన్లైన్ అని, జీపీఎస్ అని, సంతోషం అధ్యక్ష. నేను ఏ మాట అయితే మీకు ఇప్పుడు మీ దృష్టికి తెస్తున్నాను, సభ ద్వారా తెస్తున్నాను, ఇదన్నీ విత్ ఎవిడెన్స్ మీ ద్వారా వాళ్ళకే పంపిస్తాను అధ్యక్ష, విత్ ఫోటోస్తో పంపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మొన్న గత ప్రభుత్వంలో హౌసింగ్లో ఎంత చిత్ర విచిత్రాలు జరిగాయంటే, ఎంత దారుణమైన అవకతవకలు జరిగాయంటే మీకు తెలియదేం కాదు అధ్యక్ష, మీకు కూడా తెలుసు, మీ కాన్ఫరెన్స్లో జరుగుంటాయి. పాత ఇండ్లకి చున్నం కొట్టి బిల్లు ఇచ్చారు అధ్యక్ష. నేను చెప్పే ప్రతి ఆరోపణకి ఆధారాలతో పాటు మీకు ప్రూవ్ చేస్తాను అధ్యక్ష. పాత ఇండ్లకి చున్నం కొట్టి బిల్లు ఇచ్చారు అధ్యక్ష. రెండో పాయింట్ అధ్యక్ష, కాంపౌండాలు కట్టేసి ఇల్లు కట్టామని బిల్లు తీసుకున్నారు అధ్యక్ష. ఇంకొక తమాషా ఏం తెలుసు అధ్యక్ష, ఒకే ఇల్లు ఉంటుంది అధ్యక్ష, రెండు డోర్లు పెడతారు అధ్యక్ష, ఫ్రంట్ టు బ్యాక్ రెండు బిల్లులు ఇస్తారు అధ్యక్ష. ఫ్రంట్ డోర్కి ఒక కొత్త ఇంటికి బిల్లు ఇస్తారు,
బ్యాక్ డోర్ పెట్టారు కాబట్టి బ్యాక్ డోర్కి బిల్లు ఇస్తారు అధ్యక్ష. వాటి ఇంతకు రెండు బిల్లులు ఇచ్చారు అధ్యక్ష. ఎప్పుడో పాత ఇండ్లు ఉంటాయి అధ్యక్ష, దానికి రెండు మూడు బిల్లులు కూడా ఇచ్చారు అధ్యక్ష. ఇదే కూడా కాదు అధ్యక్ష, ఒక ఇంటికి నాలుగు గోడలు ఉంటాయి అధ్యక్ష. ఒక గోడ తీసేస్తారు, మళ్ళీ ఒక గోడ మళ్ళీ తిరిగి కడతారు. ఇల్లంతా ఆ ఫోటో తీసుకొని ఇల్లంతా కట్టామని చెప్పి బిల్లు ఇచ్చారు అధ్యక్ష. ఒక పెద్ద సైజు బాత్రూమ్స్ ఉంటాయి ఇండ్ల దగ్గర, పెద్ద సైజు బాత్రూమ్స్ ఉంటే ఎంత ధైర్యం అంటే నిజంగా కూడా వాళ్ళకి పెద్ద సైజు బాత్రూమ్ ఏమైనా ఉంటే ఆ ఇంటికి కూడా బిల్లు చేశారు అధ్యక్ష. నేను ఒక మండలంలో చూశాను అధ్యక్ష, ఫస్ట్ ఫ్లోర్ కట్టుకున్నాడు అధ్యక్ష ఇంటికి, గ్రౌండ్ ఫ్లోర్ కట్టాలని చెప్పి బిల్లు ఇచ్చారు అధ్యక్ష. జీపీఎస్ అంటున్నారు, ఆన్లైన్ అంటున్నారు, జియో ట్యాగ్ అంటున్నారు, గొప్ప గొప్ప టెక్నాలజీ వన్ అంటున్నారు. ఇదేంటి అధ్యక్ష, ఎలా చేశారు అధ్యక్ష? ఇంత దారుణంగా చేసి ప్రసాదాన్ని దుర్వినియోగం చేసి నిజమైన అర్హులకు లేకుండా చేశారు అధ్యక్ష. ఇంతమంది గౌరవ సభ్యులకు మాట అన్నారు అధ్యక్ష, మేము వచ్చిన తర్వాత బాగా బెనిఫిషరీకి బాగా జరిగిందని. వీళ్ళు 7 లక్షల రూపాయలు ఒక ఇంటి ముందు పెట్టారు అధ్యక్ష. ఆ 7 లక్షల రూపాయలు బ్యాంక్ 3.5 లక్షలు ఇచ్చింది అధ్యక్ష. సెంట్రల్ గవర్నమెంట్ 1.5 లక్షలు ఇచ్చింది అధ్యక్ష. బెనిఫిషరీ 1 లక్ష కట్టాడు అధ్యక్ష. మిగిలినటువంటి 1 లక్ష స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది అధ్యక్ష. ఇచ్చి 7 లక్షల రూపాయలు 1 లక్ష స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది, 6 లక్షల రూపాయలు బ్యాంకు సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిషరీ కట్టాడు. కట్టే మేము చేసామంటున్నారు అధ్యక్ష. అదే తమాషా తెలుసు అధ్యక్ష, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మా తిరుపతిలో అర్బన్ హౌసింగ్ కింద 9,816 ఇళ్ళు కట్టారు అధ్యక్ష. స్క్వేర్ ఫీట్కి 1,200 రూపాయల కింద కట్టారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కిట్కో కింద 5,816 ఇళ్ళు శాంక్షన్ చేశామని చెప్పి 2,400 రూపాయలు స్క్వేర్ ఫీట్ పెట్టారు అధ్యక్ష. ఒక బెనిఫిషరీకి 3 లక్షల రూపాయలు నెత్తిన ఈరోజు అప్పు పడింది అధ్యక్ష. వీళ్ళు ఈరోజు నీతి గురించి, న్యాయం గురించి, టెక్నాలజీ గురించి ఏదో చేసేస్తామని చెప్పుకుంటారు అధ్యక్ష. నేను ఏదైతే మీకు ఆరోపణ చేశానో ఎన్ని ఆధారాలతో ఉన్నాయి అధ్యక్ష, గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడిగేది ఒకటే అధ్యక్ష, దీని మీద విచారం చేయాలి అధ్యక్ష. ఒక చంద్రగిరి నియోజకవర్గం జరిగింది, ఆధారాలు తీస్తాను అధ్యక్ష. మిగతా నియోజకవర్గాలు ఇంకా ఎక్కువ జరుగుతాయి అధ్యక్ష. విచారం చేసి ఎవరైతే తప్పుడు బిల్లులు ఇచ్చారో ఆ అధికారుల మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఎవరైతే డబ్బులు దుర్వినియోగించి తినేశారో, ప్రజల డబ్బుని కట్టకనే కట్టామని 2-3 బిల్లులు రకరకాల అవకతవకలు చేసి తినేశారో, వాళ్ళ నుంచి రికవర్ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి లోపలేయాలి అధ్యక్ష. సార్